ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రజిత. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్గా మన పర్సనాలిటీ చాలా మంచిగా కనిపించాలి, మనం ఎవరికైనా మంచిగా ఇంప్రెస్ చేయాలి అంటే కనుక ఏం చేయాలి అన్న టిప్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, సమ్టైమ్స్ మనం ఏదైనా మీటింగ్లోకి ఎక్కడికన్నా వెళ్తే కనుక, ఒక గ్రూప్ మీటింగ్ కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్లో కానివ్వండి, ఒకరు ఎవరైనా సడన్గా వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసేస్తారు. అది గ్రిప్ అనేది వాళ్ళ చేతిలోకి తెచ్చుకుంటారు, అందరి అటెన్షన్ అనేది వాళ్ళ దగ్గరికి తెచ్చేసుకుంటారు అన్నమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా వాళ్ళు అలా చేయగలుగుతారు అంటే కనుక, సో మీరు ఒక 5 టిప్స్ అనేటివి మీరు ఫాలో చేస్తే మీరు కూడా అలానే నలుగురు అటెన్షన్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పర్సనాలిటీ యునిక్గా కనిపించాలి అండ్ నలుగురికి నచ్చేలాగా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాన్ఫిడెంట్గా మాట్లాడాలన్నమాట. కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. ఏది మాట్లాడుతున్నామో అది కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఒక లెవెల్ కాన్ఫిడెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇంకొకటి, లిజనింగ్ స్కిల్ చాలా బాగా ఉండాలి. లిజనింగ్ స్కిల్ అంటే ఒకరిని మనం వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు అని వినాలి. హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే 75% అనేది హియరింగ్ ఉండాలి, మన ఒపీనియన్ అనేది 25% ఉండాలి. ఓకేనా, మనం మాట్లాడడం అనేది స్పీకింగ్ అనేది 25% ఉండాలి, అండ్ హియరింగ్ అనేది 75% ఉండాలి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళది మనం స్పీచ్ అనేది వింటామో, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామో, అప్పుడే వాళ్ళు మనల్ని లైక్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఏదన్నా చెప్పగానే ఇమీడియట్లీ ఇన్వాల్వ్ అయిపోయి మన స్టోరీ అనేది మనం స్టార్ట్ చేయొద్దు. సో దిస్ వాజ్ మై సెకండ్ టిప్. అండ్ సెకండ్, మనము చాలా అట్రాక్టివ్గా కనిపించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డల్గా మాట్లాడొద్దు అన్నమాట. చాలా స్టిఫ్గా ఉండాలి, నడుము ఎప్పుడైనా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. స్టిఫ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా మంచిగా మాట్లాడాలి. ఎప్పుడైతే మనం స్టిఫ్గా మంచిగా మాట్లాడతామో, నలుగురు అటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైనకి ఇమీడియట్లీ వచ్చేస్తుంది అన్నమాట. ఎవరైతే డల్గా ఇలా మాట్లాడతారో ఇంకా వాళ్ళని ఎక్కువ అంతగా ఉండదు. ఎవరైతే కాన్ఫిడెంట్గా స్టిఫ్గా ఇలా మాట్లాడతారో వాళ్ళ పైన అనేది అటెన్షన్ అనేది వచ్చేస్తుంది, గ్రూప్ అటెన్షన్. సో నెక్స్ట్ టిప్కి మనం వస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్సనల్ హైజీన్ అన్నమాట. ఎవరితో అయినా మనం కలవడానికి వెళ్తున్నాము, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఎప్పుడైనా కానీ మీరు స్నానం చేయండి. సో మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు, అండ్ పర్ఫ్యూమ్ ఎవ్రీథింగ్ అనేది కొట్టుకున్నారు, చాలా మంచిగా రెడీ అయ్యారు. కాకపోతే ఏంటంటే, అక్కడ మీ స్కిన్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. సో స్కిన్ మెయింటైన్ ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు స్నానం అనేది చేసుకోవాలి, అది కంపల్సరీ అనమాట. బ్యూటిఫుల్ స్మెల్ అనేది మీ నుండి రావాలి. అంటే స్మెల్ రావాలి అంటే కనుక ఇంత పర్ఫ్యూమ్ పెట్టుకోవద్దు, లైట్గా పర్ఫ్యూమ్ అనేది వాడాలన్నమాట. యూ హ్యావ్ టు స్మెల్ వెరీ గుడ్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ పర్సనల్ హైజీన్. సో నెక్స్ట్ వచ్చేసి, మీరు అంత బాగా ఉన్నారు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా రెడీ అయ్యారు, ఎవ్రీథింగ్ బాగుంది, మీరు స్టిఫ్గా మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, కానీ ఎవరైతే మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి సడన్గా మీ నోట్లో నుండి స్మెల్ రావడము అలా జరిగిందనుకోండి, ఎంత బ్యాడ్గా ఉంటుంది కదా. సో అందుకనేసి మీరు మన మౌత్, అంటే ఎప్పుడైతే మనం మాట్లాడతామో మంచిగా స్మెల్ చేయాలన్నమాట. మీరు మంచిగా మౌత్ హైజీన్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టిప్, అండ్ చాలామందికి నేను నోటీస్ చేశాను, దే లుక్ గుడ్ అండ్ దే టాక్ గుడ్ ఎవ్రీథింగ్, కాకపోతే ఏంటంటే వాళ్ళు పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయరు. సో ఎవరితో అయినా కలవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు మౌత్ నుండి స్మెల్ రాకుండా ఉండడానికి టిప్స్ అనేటివి మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి, కమింగ్ టు అవర్ ఫిజికల్ అపియరెన్స్. ఫిజికల్ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో. ఇన్స్టెంట్గా మీరు మీ ఫిజిక్లో, అంటే మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అంటే, మీరు లిప్స్టిక్ అప్లై చేయాలి, అండ్ ఐస్కి ఐలైనర్ ఆర్ కాజల్ అలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లుక్ అనేది డైరెక్ట్ మీ లిప్స్ అండ్ ఐస్ పైన వెళ్తుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఐస్ని అండ్ మీ మౌత్, అంటే మీ లిప్స్ని హైలైట్ చేయాలి. సో చాలామందికి డార్క్ లిప్స్టిక్స్ అనేటివి ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఏంటంటే లైట్ కలర్స్ న్యూడ్ లిప్స్టిక్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఐలైనర్ అలా పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు లైట్గా కాజల్ అలా పెట్టుకోవచ్చు, మీ ఇవి ఐలాషెస్ అనేటివి కర్ల్ చేయవచ్చు, సో దట్ మీ ఐస్ అనేటివి కొంచెం పెద్దగా కనిపిస్తాయి.
సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన నెయిల్స్ అనేటివి చాలా బాగా పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద నెయిల్స్ ఉన్నాయి, వాటికి నెయిల్ పాలిష్ మీరు అప్లై చేయలేదు అంటే కనుక బాగుండదు. సో లైట్ నెయిల్ పాలిష్ అనేది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే కొంచెం లైట్ నెయిల్ పాలిష్ ఎలా ఉంటుందంటే కొంచెం జరిగిపోయినా కానీ అంతగా ఏర్పడదు. డార్క్ నెయిల్ పాలిష్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే కొంచెం జరిగిపోయినా కానీ కనిపిస్తుంది అనమాట. సో నెయిల్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్స్ ది స్కిన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే కనుక చాలామంది ఏంటంటే రెగ్యులర్గా నెయిల్ పాలిష్ తీసేయడం, వేరేది అప్లై చేయడము, ఇది వాళ్ళకి అలవాటు ఉంటుంది. కానీ టైం లేదు నాలాంటి వాళ్ళైతే లైట్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. సో అది కొంచెం ఇటు అటు అయినా కానీ ఏమీ కాదు. మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఎవ్రీ టైం మీ హ్యాండ్స్ చూపిస్తున్నారు, అండ్ మీ హ్యాండ్స్ అండ్ మీ నెయిల్స్ ఒకవేళ క్లీన్గా లేవు అయితే కనుక అది మంచి ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట. సో రెగ్యులర్గా మెనిక్యూర్ పెడిక్యూర్ అనేది చేసుకుంటూ ఉండాలి. స్కిన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ టైం డోంట్ గో ఫర్ మేకప్. మేకప్ వేసుకుంటేనే ఫేస్ బాగుండాలి, బాగుంటుంది అన్న ఒపీనియన్లో ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, స్కిన్ హెల్తీగా ఉండాలి, అప్పుడే మనకు మేకప్ కూడా చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. సో స్కిన్ హెల్తీగా ఉండాలంటే చాలా సింపుల్ టిప్ నేను ఒకటి చెప్తాను. ఎవ్రీ నైట్ అనేది మన ఫేస్ కంపల్సరీ వాష్ చేసుకోవాలి, అండ్ లైట్గా మాయిశ్చరైజర్ ఏదైనా మాయిశ్చరైజర్ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో దట్ మీ స్కిన్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ నలుగురు ముందు మీరు రాగానే వాళ్ళ నోటీస్ అనేది మీ స్కిన్ పైన వెళ్తుంది కాబట్టి హెల్దీ స్కిన్ అనేది నలుగురిని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది, అండ్ మన పర్సనాలిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో అండ్ ఫర్దర్గా వచ్చేసినట్లయితే కనుక హెయిర్ స్టైల్ అండి. హెయిర్ స్టైల్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ నీట్గా కోంబ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం స్టైలిష్ టిప్స్ అనేటివి మెయింటైన్ చేయాలి. స్ట్రెయిట్గానే ఉండాలి, కర్ల్గానే ఉండాలి అని ఏమీ లేదు. ఎలా ఉన్నా కానీ నీట్గా కోంబ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. సో మీరు స్మెల్ మంచిగా ఉంది మీ దగ్గర, అండ్ స్టిఫ్గా మాట్లాడుతున్నారు, మంచి స్మెల్ ఉంది, అండ్ మంచిగా రెడీ అయ్యారు ఎవ్రీథింగ్, కాకపోతే హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి బాగుండదు కదా. సో అందుకనేసి నీట్గా మీరు కోంబ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఏంటి అంటే కండిషనర్ అనేది యూస్ చేయరు. సో కండిషనర్ అనేది యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అయిపోయి చాలా డర్టీగా కనిపిస్తుంది అనమాట. సో యూజింగ్ కండిషనర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మన పర్సనాలిటీ ఇన్స్టెంట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. సో ఇలాంటి వీడియో నా ఛానల్లో ఫస్ట్ టైం నేను చేశాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ముందు ముందుకి చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సో దట్ నాకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలనేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు స్టే ట్యూన్డ్ రస్తామయ్యో నెక్స్ట్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.